Saraya! Hello! ఈరోజు మనం గోవాలో ఉన్న సరాయ రెస్టారెంట్కి వచ్చాం. ఇక్కడ మనం 3 వీడియోస్ చేస్తున్నాము. ఒకటేమో మనం వచ్చి ఎన్ని రోజులు స్టే చేయొచ్చు, అకామిడేషన్ ప్రైజెస్ ఎలా ఉంటాయి, రూమ్స్ ఎలా ఉంటాయి అని క్లియర్గా చూపిస్తాను. ఇంకొకటేమో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా సర్వ్ చేస్తారు, ఏం ఫుడ్ బాగుంటుంది అని ఇంకొక వీడియో. అండ్ ఇందులో ఒక స్టాల్ ఉంది, మంచి క్లోత్స్ ఉన్నాయన్నమాట. కుర్తీస్ కానీ, బెడ్షీట్స్ కానీ, పిల్లోస్ కానీ చాలా బాగున్నాయి. దానికి సంబంధించి ఒక వీడియో. సో ఇప్పుడు మనం చేస్తుంది ఫుడ్ కోసం. ఇక్కడ ఏం ఫుడ్ బాగుంటుంది, ఏది ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి నేను చూపిస్తాను, రండి. ఈరోజు ఇక్కడికి కంప్లీట్గా మన ఫ్యామిలీతో వచ్చాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా డైనింగ్ ఏరియా. కిందకి స్టెప్స్ దిగి రాగానే రైట్ సైడ్లో మీకు ఈ డైనింగ్ ఏరియా కనిపిస్తుంది. ఇక్కడే మీకు లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్నీ ఇక్కడే సర్వ్ చేస్తారు. మీరు గమనిస్తే ఎక్కడ ప్లాస్టిక్ చైర్స్ కానీ, సోఫాలు కానీ అలా లేవు. మొత్తం వుడెన్ బల్లెలే ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు మీరు చూడబోయేది మెనూ బోర్డ్. చూడ్డానికి చాలా బాగుంది కదా, ఎప్పుడో మన పాత డేస్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు మనం కూర్చోబోయేది ఇక్కడే. సో ఇక్కడ మనం డిన్నర్ చేయబోతున్నాము. ఇక్కడ ఏది కూడా ఆర్టిఫిషియల్ చైర్స్ కానీ, డెకరేషన్ కానీ ఏవి ఉండదు. మొత్తం కంప్లీట్గా నేచర్కి కనెక్టింగ్ అనమాట. నేను కూర్చున్న చైర్ చూసారా, చెక్కతో ఎలా చేశారు. సిటీ లైఫ్లో ఉండి బోర్ కొట్టి కొంచెం నేచర్కి కనెక్ట్ అవ్వాలి, ఆహా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే కనుక సరాయాకి వచ్చేయండి, చాలా బాగుంటుంది. అయితే వాళ్ళని నేను అడిగాను అనమాట, ఇక్కడ స్పెషల్ ఫుడ్ ఏంటి, డ్రింక్స్ ఏంటి అని అడిగితే మంచి పిజ్జాస్ ఇస్తాము, ఎంజాయ్ చేయమన్నారు. అలాగే పిల్లలకి ఆరెంజ్ జ్యూస్, లెమనేడ్ కూడా వాళ్ళు ఇస్తామన్నారు. టేస్ట్ చూసి ఎలా ఉందో నేను మీకు చెప్పేస్తాను కరెక్ట్గా. ఎప్పుడైనా గోవాకు వచ్చినప్పుడు మస్ట్ ట్రై. సో ఈరోజు మనం ఇక్కడ మొత్తం ఫ్యామిలీతో ఉన్నాము. మీరు అడుగుతూ ఉన్నారు కదా, ఒకసారి మీ హస్బెండ్ని, పిల్లల్ని, అత్తమ్మని ఒకే దగ్గర చూపించమన్నారు కదా. అత్తమ్మ మీ అందరికీ తెలిసిన నాటి బెర్రీ, జేసీ అలియాస్ చైతన్య, ధ్రువ్, చెర్రీ, మనం చెర్రీ అని పిలుస్తాం కదా, రాజేష్ మీ అందరికీ తెలుసు, టీ బాగా పెడతాడు. అండ్ మై కెమెరా మ్యాన్, కెమెరా ఉమెన్, యశు, డిఓపి, అండ్ మై బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ సిస్టర్ అన్నీ తనే. ఇంకా యశు అలియాస్ యశ్విని. అసలు ఎప్పుడు నేను తనని యశ్విని అని పిలవను, యశు అనే ఇంట్లో అందరం పిలుస్తాం, మా పాప. సో ఇప్పుడు మరి పిజ్జా వచ్చిన తర్వాత ఎలా ఉందో చెప్తా. అక్కడ కూర్చున్నాము, బట్ అక్కడ నుండి చూస్తే ఈ ప్లేస్ ఇంకా బాగుందని మనకి స్పెషల్గా ఈ ప్లేస్ అరేంజ్ చేశారనమాట. చాలా బాగుంది కదా, చెట్ల కింద చక్కగా వుడెన్ టేబుల్స్తో ఇలా ఫ్యామిలీ అంతా కూర్చొని క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా అనిపిస్తుంది నాకు. వెల్కమ్. ఇక్కడ వాళ్ళు డ్రింక్స్ ఇస్తున్నారు. అయితే ఎందులోనూ సోడా కానీ, థమ్స్అప్ కానీ, అండ్ బ్లాక్ డ్రింక్స్ కానీ, స్వీట్ డ్రింక్స్ కానీ ఏవీ లేవంట. అండ్ షుగర్ అసలు వాడరంట, ఓన్లీ జాంగ్రీ సిరప్ ఒకటే వేస్తారని చెప్పింది. అసలు ఏమేమి ఇస్తున్నారో ఓనర్ వస్తే తెలుస్తుంది, ఆవిడ వచ్చి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పింది. సో ఇప్పుడు మనకు ఒకటి ఆరెంజ్ జ్యూస్ అండ్ లెమనేడ్ వచ్చింది. బెర్రీ లెమనేడ్ ఆర్డర్ చేశాడు, అండ్ చెర్రీ ఏమో ఆరెంజ్ జ్యూస్. ఇక్కడ ఎందుకు స్పెషల్ అంటే నేను కాదు, మీకు ఓనర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాట్ ఈస్ స్పెషాలిటీ హియర్ about the food? The speciality about the food here is that everything is fresh and it's homemade and made when the order comes. Nothing is pre-made, and we don't have any outside drinks like limca, thumbs up, soda, no carbonated drinks, no white salt, no white sugar, no nothing that is unhealthy for you comes here. We use jaggery syrup. We boil the jaggery with water to make the sweetener, so that it is fresh. With the coffee also we'll serve jaggery powder instead of white sugar. Plus we have a lot of vegan items, lot of gluten-free items, and we are pure vegetarian. We don't have anything non-veg over here, and everything as far as possible that we can obtain organic, we bring organic. Not everything can be organic, but as much as possible that is available in the market that's organic, we bring it. So like for example our pizza, the pizza is made from organic flour which is coming from Uttarakhand, and all the vegetables and everything of course we buy locally. We are doing all our cooking for the everyday food like dal, sabzi and all that we make, which becomes part of our thali, that we are making with locally available spices, locally available from the farms, like the turmeric, the black pepper, it is from the local farms. Coconut is from the local farms. Coconut oil is from the local farms. So we are only using the cold pressed coconut oil which is freshly available from the village. The rice is locally from here. Everybody who works over here is from this village. All the ladies you will see, they are making pasta, they are making pizza, they are making pizza sauce, they are making all the fancy food that you are going to eat, all these juices that you are going to drink, all that. They are village ladies and they are housewives who have been trained to do this work. Oh, great, great. Yeah. So we don't have any fancy people from hotel management and all. We have all simple people who have been trained to do this work, and they are all employed from this area only, so that we are giving back to the place that we are functioning in. Even all the other services, like when for our rooms you want to hire taxis, scooters, motorcycles, whatever, that is also from the same village. We have a whole list of people who have this, and they have, their business has grown ever since we have opened here, just because we have been able to provide them with work for this purpose. So how long you have been running this for? Now this is our 8th year. Okay. We started our rooms at the back, which are only mud houses and tree houses. We started them in 2014 Christmas New Year time, and then in 2015 in January we opened our art gallery and then the cafe. So now presently in our art gallery we are having a pop-up exhibition of the shop, which is a famous shop from Delhi, and it is very ancient shop, and it is providing work to all the artisans from the villages around Delhi and around India. So all the products in the shop are from artisans, so that they give, the economy is boosted because of this. So it is reaching the main public, but it is coming from the villages. So the idea of this place here basically is to be sustainable, to provide business to small businesses, to let small businesses grow and become like a dominoes effect. Like, you know, you will see this here, they will see it here, they'll go to other places, you know, and stuff. Like you'll see now, even the plates that we are serving you, they are made out of mud. They are made by the local artisans who are making from the village people, and the pottery and all that is from the village people. Even the sauces we are serving you in the mud bowls. And you will get pizza now in the leaf plate. So the pizza will come in the leaf plate. So this is just so that we can provide this service can continue. Otherwise people will stop making mud plates. They'll stop making leaf plates. It's all sustainable. Yes, yes. I know it is challenging for us because it is breakable, it gets chipped easily, it doesn't last long, it costs more. In the long run, it is not economically so viable as the general... now you see the pizza that has come here? Pizza villu oka aaku dantlo techistunaru regular kaakunda. Chusara? Pizza ni ila istunaru. Indulo evi artificial kaakunda vallu max nature ki touch undelaga ఏమీ హార్మ్ఫుల్గా కాకుండా, ప్రిజర్వేటివ్స్ కాకుండా ఏదైనా సరే ఫుడ్ సర్వ్ చేస్తున్నారంట. ఇప్పుడు బెర్రీకి ఇచ్చింది కూడా ఇందులో షుగర్ వేయలేదు, ఏదైనా సరే బెల్లంతో చేస్తారంట. కాఫీ కూడా. సో బెర్రీ ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాడు లెమనేడ్ ఎలా ఉందో. ఈజ్ మై స్మాల్ సన్. హౌ ఈజ్ ఇట్? పర్ఫెక్ట్. వాట్ అబౌట్ చెర్రీ? టేస్టెడ్ చెర్రీ? గుడ్. యూ టేస్టెడ్ ఆల్రెడీ. సో వీఆర్ వెరీ హానర్డ్ టు బీ హియర్ యాక్చువల్లీ. Thank you for coming here. This pizza dough is made with sourdough. It is no yeast, no artificial rising agent is used. This is, you know, in the olden times how they used to have, like they call khamira atta, like how they used to make hundreds of years ago. They used to just take the yeast from the air. So that is called sourdough. So this is from that sourdough. So nice. That is, and this is the Saraya special. So the specialty in the Saraya special is you have caramelized onion, which is sweet. You have feta cheese, which is sour. You have cherry tomatoes, which are plum. You have rocket leaves on top, which is raw and which is bitter. And you have mozzarella cheese, which softens everything. And you have olives, which is typical Italian. And the red sauce, which has no preservatives at all. So this one you bake in the oven or charcoal? This is in the wood-fired oven. The oven is made out of mud and the local stone, the laterite stone, and the fire brick base. And we are using wood to fire it. Oh. Yeah. So everything is, as far as possible, very natural. Red hot cheese pizza. This one is Saraya special. So this is the special mix that we have prepared with oregano and chili flakes and anta little spicy ni penchadaniki. Idi Saraya special pizza and this one is hot chili, hot cheesy. Cheesy. First nenu Rajesh ki istunnanu. అప్పుడెప్పుడో మనం ఇటలీలో తిన్న టేస్ట్ వస్తుంది కదా, న్యాచురల్ టేస్ట్ అండ్ చీజ్ చాలా బాగుంది. మీకు ఎలా ఉంది కాను? చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. నార్మల్గా మనం తినే రెగ్యులర్ పిజ్జా లాగా లేదు కానీ అండ్ చాలా బాగా కుక్ చేశారు. అండ్ థిన్ క్రస్ట్, మీడియం కూడా కాదు, థిక్ కూడా కాకుండా థిన్ క్రస్ట్లో అసలు అంతా కంప్లీట్ న్యాచురల్. మనం పిజ్జాని ఇలా ఆర్గానిక్గా ఎంజాయ్ చేస్తాం, అది పెద్ద మ్యాటర్ కాదు. బట్ పిల్లలు ఏమంటున్నారో చూద్దాం. పిజ్జా తింటా అని చెప్పి పిజ్జా షర్ట్ వేసుకొని వచ్చాడు. మరి బెర్రీ ఎలా ఉంది? బెర్రీ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్, అన్ని పర్ఫెక్టా నీకు? చెరీ నీకెలా ఉంది నాన్న? బాగుందమ్మా. నువ్వు అమ్మ నాన్ వెజ్ తినకుండా ఎట్లుంటామమ్మా, ఓన్లీ వెజ్జా అని అన్నావు కదా, మరి ఈ పిజ్జా ఎలా ఉంది? సూపర్ ఉంది. నచ్చింది? నీ జ్యూస్ ఎలా ఉంది? మీకెలా ఉంది చైతన్య? బాగుంది, క్రస్ట్ ఉంది, మైల్డ్ స్పైసెస్ ఉంది, పైన బేసిల్ లీవ్స్ వేసి చాలా ఫ్రెష్గా ఉంది. మా అత్తమ్మకి ఎలా ఉందో? ఎలా ఉంది అత్తమ్మ? మా అత్తమ్మకి పిజ్జా నేను చేసినట్టు ఉందంట. ఇది కూడానా? ఓ నైస్. నెక్స్ట్ మనకి ఇలా పైనాపిల్ జ్యూస్ అండ్ వాటర్ మిలన్ క్రష్ అని ఇచ్చారు. ఇందులో కూడా వాళ్ళు ఎక్కడ షుగర్ యాడ్ చేయరంట, మొత్తం అన్ని న్యాచురల్ జాంగ్రీ బెల్లంని బాగా బాయిల్ చేసి అందులో యాడ్ చేసింది అని చెప్పారు. టేస్ట్ చేసి చెప్తాను. ఆహా, ఎంత ఫ్రెష్గా ఉందంటే వాటర్ మిలన్లో కొంచెం పుదీనా ఆకులు వేశారు అండ్ కొద్దిగా నిమ్మరసం వేశారు, స్వీట్ ఏమీ వేయలేదు. అలా తాగుతుంటే చాలా రిఫ్రెషింగ్ ఉంది కదా. అండ్ ఇది పైనాపిల్, ఇందులో కూడా కొంచెం ఆ పుదీనా ఫ్లేవర్ వస్తుంది. సూపర్ ఉంది. అసలు పిజ్జా వచ్చే వరకు దీక్షతో మాట్లాడుతూ ఉన్నాము అండ్ ఒక్కసారి పిజ్జా రాగానే ఎవరికి వాళ్ళు ఫట్ 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 మన అలా అయిపోయిందంటే చాలా టేస్టీగా ఉంది. ఎలా ఉంది? ఇటలీ గుర్తొచ్చిందా మళ్ళీ? సో పిల్లలు ఇంకొక పిజ్జా ఆర్డర్ చేద్దామన్నారు, అంత బాగుంది. అసలు చాలా చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా మీరు ఇక్కడ పిజ్జా ట్రై చేయాల్సిందే. సో మేము 2 పిజ్జాలు ట్రై చేసాము. ఒకటి హాట్ పెప్పర్ చీజీ పిజ్జా అండ్ ఇంకొకటి సరాయ స్పెషల్. ఇంకొకటి సరాయ స్పెషల్ అయితే చాలా బాగుంది. దానిపైన బేసిల్ లీఫ్తో ఆ ఫ్లేవర్ అసలు సూపర్గా ఉంది. పిజ్జా పైన వేసిన సాస్ అయితే ఆసమ్, అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసింది. వుడ్ ఫైర్ పిజ్జా కాబట్టి అదిరిపోయింది. తప్పకుండా ఈ ప్లేస్కి రావాల్సిందే, మీరు ఫుడ్ ట్రై చేయాల్సిందే. మరి చూసారు కదా, యా చూసారు కదా, జనరల్గా యశుకి ఇలాంటి పిజ్జాలు అలా నచ్చవు కానీ చాలా ఎంజాయ్ చేసింది. సో మీరు వచ్చినప్పుడు తప్పకుండా రండి, ఎంజాయ్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్లో మొత్తం అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, మస్ట్ ట్రై. బాయ్ బాయ్. ఇది సరాయ వాళ్ళది మెనూ కార్డ్ అన్నమాట. ఇందులో అన్ని ఆర్గానిక్, మీకు దీక్ష ఎక్స్ప్లెయిన్ చేశారు కదా క్లియర్గా. So reasonable gaane unnai rates baita tho compare cheste kakapothe anni organic vallu local ga chestunnaru kabatti maamuluga compare cheste rates meek emaina high anipichochu but quality aithe nijanga alane undandi chaala baagundi ivi juices and cold beverages ippudu manam tinnadi aithe Saraya special pizza अन्नमाट मनकि इच्चिंदी लार्ज साइज लो 640 रुपीस इदी 12 इंचेस असलु चाला बागुंदी 2 पीसेस ओकरिकि करेक्ट गा सरिपोतुंदी पाइनापल जिंजर ज्यूस अलागे वाटरमेलन क्रशेस चाला चाला टेस्टी गा उन्नायि and everything without sugar only jaggery syrup వేస్తున్నామని చెప్పారు బాగున్నాయి ఈవెన్ అత్తమ్మకి ఏమి చార్జ్ చేసే అది హెర్బల్ జ్యూస్ అని ఇచ్చారు పుదీనా కొత్తిమీర వేసి ఇచ్చారు బాగుందామా అత్తమ్మ కూడా నచ్చిందంట చెప్పాను అన్నమాట డయాబెటీస్ పేషెంట్ తనకి షుగర్ అంటే అసలు మేము షుగర్ ఇక్కడ ఉండనే ఉండదు మా కిచెన్లో అని చెప్పి స్పెషల్ డ్రింక్ అత్తమ్మకి తయారు చేసి ఇచ్చారు అది కూడా బాగుందంట సో రేట్స్ కూడా నేను మీకు చూపించేశాను మీరు ఇంకా తెలుసుకోవాలి సరాయా గురించి అంటే కనుక ఆన్లైన్లో మీరు చెక్ చేయొచ్చు సో ఇక్కడికి వచ్చే ముందు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఈజీ అండి ఎందుకంటే ఇక్కడ ఉన్నవి 7 మడ్ హౌసెసే కాబట్టి మేబీ బిజీగా ఉండొచ్చు అండ్ ఫ్రెండ్స్తో రావడానికి చాలా బాగుంటుంది అంతేకాకుండా బీచ్కి జస్ట్ 5 కిలోమీటర్స్ చాలా దగ్గర కళ్యాణ్ బీచ్ బాగా బీచ్ చాలా దగ్గర అండ్ మెయిన్ ప్రైమ్ రోడ్లో మనం ఉన్నాం కాబట్టి చాలా బాగుంటుంది నేచర్కి కనెక్ట్ చేసుకోవచ్చు పిజ్జా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఒకసారి ఇక్కడ ఫుడ్ తినండి బయటకు వెళ్ళినప్పుడు బయట గోవా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు మార్నింగ్ టైంలో ఇక్కడ కూర్చొని కాఫీ తాగ అసలు నాకైతే తెగి నచ్చేసింది ఈ ప్లేస్ నేను ఎప్పుడు ఇక్కడ స్టే చేయలేదు ఎందుకంటే గోవాలో మాకు హౌస్ ఉంది కాబట్టి సో ఇక్కడ వచ్చి స్టే చేయాల్సిన అవసరం నాకు రాలేదు బట్ ఇలా పాస్ అవుతుంటే ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నాను సరాయాకి వెళ్ళాలి అని చెప్పి ఇప్పుడైతే ఎక్స్పెషల్లీ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఇక్కడికి వచ్చాను సరాయా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ वीडियो एला उंदी नच्चिंदा सरे पद वेल्दाम।